హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్నా వైట్యూబ్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఈరోజు చూడబోతున్నాము మా అక్క కూతురి ఓనీల ఫంక్షన్. ముందుగా మీకోసం కొన్ని ఫన్నీ పిక్స్. ఫస్ట్ నేను మా అక్క కూతురి దగ్గర నాకు తెలిసిన కొన్ని స్టిల్స్ చేపించానండి, అవేవి. ఇప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఇక్కడ కనిపిస్తుందంతా మేనమామ తెచ్చిన సాంగ్యము. ఫస్ట్ మేనమామ తెచ్చిన సాంగ్యము పెట్టి ఆ తరువాత నలుగు పెడతారు. ఇక్కడ నలుగు పెట్టేది మా అమ్మేనండి. మా అమ్మ ఆ పాపకి అమ్మమ్మ అవుతుంది. ఇక్కడ మా అన్న మా వదిన ఇద్దరు నలుగు పెడుతున్నారండి. ఈ చిన్న పాప మా అన్న కూతురండి. చూడండి ఎంత బాగా అల్లరి చేస్తుందో. ఫ్రూట్స్ అన్నీ ఎత్తుకొని అందరికీ ఇస్తుంది. ఎవ తినని మట్టుకు తిందో, అందరికీ పంచిపెడుతుంది అన్నమాట. చూడండి అక్కడ వేరే ఆంటీకి ఫ్రూట్స్ అన్నీ ఇస్తూ ఉంది. ఈ పాప పేరు ఆద్య అండి. ఈ వీడియో నేను అప్లోడ్ చేసే రోజు తన బర్త్డే అన్నమాట. మేము బర్త్డేకి ఒక సగం దూరం వెళ్ళి వర్షం చాలా ఎక్కువ పడింది, మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇంటికి. చాలా మిస్ అయ్యాను నేనైతే. ఇక్కడ నలుగు పెట్టేది మా వదిన వాళ్ళ అమ్మ అండి. ఇలా నలుగు పెట్టే వాళ్ళంతా మా ఫ్యామిలీనే కాబట్టి మా ఫ్యామిలీని కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ నలుగు పెట్టేది మా పెద్దమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ అక్క. ఇక్కడ నలుగు పెట్టేది మా మేనత్త అండి. ఇక్కడ నలుగు పెట్టేది మా చిన్నాన్న కూతురండి, నాకైతే అక్క అవుతుంది.
ఇక్కడ నలుగు పెడుతుంది మా అన్న మా వదిన అండి. ఫస్ట్ నలుగు పెట్టింది మా అన్న మా వదిన అంటే మా ఓన్ అన్న వదిన, వీళ్ళు మా చిన్నాన్న పిల్లలన్నమాట. ఇక్కడ నలుగు పెడుతుంది నా మేనకోడలు వైష్ణవి. ఇక్కడ నలుగు పెడుతుంది ఎవరో మీ అందరికీ తెలుసు, అది నేనే. నేను ఒకటే కాదండో మా సిరి కూడా వస్తుంది. మా మోక్షి అయితేనండి ఫోటోస్కి అన్నిటికీ దూరంగా ఉంటాడు, అందుకే మా మోక్షి ఎక్కడా కనిపించలేదు ఈ ఫంక్షన్లో. ఇక్కడ నలుగు పెడుతుంది మా పిన్ని. ఇక్కడ నలుగు పెడుతుంది మా నాన్న వాళ్ళ మేనత్త, నాకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ నలుగు పెడుతుంది మా చిన్నాన్న వాళ్ళ పిల్లలండి, నాకు అన్న వదిన అవుతారు. ఇక్కడ నలుగు పెడుతున్నావు చూడండి, నాకు అన్న అవుతాడు. మా చిన్నాన్న వాళ్ళ పిల్లలండి, ఎంతమంది అన్నలు ఉన్నారనుకోవద్దండి. ఇక్కడ ఉండే అన్న కూడా నాకు అన్నే అవుతాడు. చాలామంది ఉన్నారండి మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు, అన్నలు తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు నాకు. ఇంకా చాలామంది పెట్టారండి నలుగు, కాకపోతే నేను కొంతమందినే తీశాను. ఇక్కడ నలుగు అయిపోయాక ఇలా హారతిచ్చి దీన్ని దిష్టి తీయడం అంటారండి. దిష్టి తీసిన తర్వాత లేపేస్తారనమాట. అందరూ నలుగు పెట్టేశాక నలుగు పెట్టే అమ్మాయికి, తను అప్పటికే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసిందని ఏడుస్తూ ఉంది. ఆకలేస్తుందంటే భోజనం చేయాలి కదండి. ఇప్పుడు చూడు అందరు మేము ఇక్కడ కూర్చొని నేను చక్కగా తినేస్తున్నాము. చికెను మటను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మేము కూడా అందరూ కూర్చొని తినేస్తున్నాము. మా మోక్షి అక్కడ అలి కూర్చున్నాడు, అందుకే వాడికి ఒక చైర్ వేసి పక్కన కూర్చోబెట్టాను. మా మోక్షి చికెన్ చికెన్ మటన్ మటన్ అని సోహెల్ డైలాగ్ ఉంది చూడండి బిగ్ బాస్, ఆ డైలాగ్ చెప్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను వాడి గురించి చెప్పానని హిహీ అని నవ్వుతున్నాడు. ఇక్కడ చూడండి మేము తినేటప్పుడు ఎంత అల్లరి చేస్తున్నామో, ఒక్కొక్కరికి తినిపించుకుంటూ ఇలా అల్లరి చేస్తున్నామండి. చిన్నప్పుడు అయితే ఇంకా బాగా అల్లరి చేసేవాళ్ళము, ఇంకా బాగా కలిసి ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎందుకో అంత అటాచ్మెంట్ అయితే లేదండి. ఇప్పుడు చిన్నప్పుడు అయితే బాగా అల్లరి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు చాలా తగ్గించాము. పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉండి అల్లరి చేస్తే ఎవరైనా
నవ్వుతారు కదా, అందుకనే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేస్తాం అంతేగాని ఒరిజినల్ అయితే లోపల అలాగే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి.